పెట్ట రావాలా గోపిక గోపుడు పార్థ సారథి పేరుకి లైలా మజ్జున వచ్చింది. లైలా మజ్జున అంటే జాతకంలో ఏముందంటే నమ్ముకున్న స్త్రీ వల్ల అయినా మేలు జరగాలి, లేకపోతే ఇష్టపడి అయినా మ్యారేజ్. అది అది అనుకూలం అవుద్దా కాదా అని డౌట్ చేయవచ్చు. అనుకూలం జరుగుతుంది, ఇబ్బంది అయితే ఏమి లేదు. దానివల్ల గొడవలు కానీ చికాకులు కానీ వచ్చే సూచనలు ఏమి లేవు. దానివల్ల ఒక పెద్ద మనిషి గుండా కొంత హెల్ప్ కూడా జరుగుతుంది. హెల్ప్ అంటే తోడబుట్టిన అన్న తమ్ముడు ఏం కాదు, ఫ్రెండ్షిప్ అయినా కావచ్చు, అయిన వాడైనా కావచ్చు, వాళ్ళ గురించి కొంత హెల్ప్ జరుగుతుంది. కానీ ఏ పనులు ఉన్నా తొందర ఎక్కువ, తొందర అంటే అడవి ఒక జాగాలో కూర్చోడు, ఒక జాగా నిలబడు, ఇంకా గంట కూర్చున్నా బయట 2 గంటలు తిరుగులాట. ఒకరు చెప్పింది ఎన్నడు, ఒకరు చెప్పింది పాటించడు. తన మాట తన పట్టు తన రాజకీయం తంది. కానీ అయిన వాళ్ళ దాంట్లో సావాసాలు ఎక్కువ చేయడు, కానీ బయట సావాసాలు ఎక్కువ ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళతో తిరగడం, పెద్ద పెద్ద వాళ్ళతో సావాసం చేయడం. డబ్బు ధనం లేకున్నా నాట గీలు ఇచ్చే వాళ్ళు అయితే ఉన్నారు. కానీ ఉన్న రాజు బతికే, లేకున్న రాజు బతికే. పోయింది ఉందని ఎగతాళి చేసి బాధపడేది ఏం లేదు. కానీ లైఫ్ ఫ్యూచర్ అయితే బాగుంది, శని అయితే ఏం లేదు. పోయిన ఉగాది అమావాస్య నుంచి అయితే శని స్థానం వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం కొన్ని అనుకూలం జరుగుతాయి. ఏ ప్రయత్నాలు చేసినా కానీ కొంత నిదానం ఓపిక ఆలోచనంతో చేయాలి, కానీ తొందర పడకూడదు.